సంవత్సరం ఏప్రిల్ నెల 14వ తేదీన బహుజన సమాజ్ పార్టీని రూపొందించారు. కాన్షీరామ్ తర్వాత పార్టీకి కుమారి మాయావతి గారిని మాత్రమే అధ్యక్షురాలిగా నియమించారు. కాన్షీరామ్ గారికి మాయావతి వ్యక్తిత్వంలో ఎంతో శక్తి సామర్థ్యాలు గల ఒక వారసురాలు కనిపించింది. ఎంతో వ్యతిరేకత ఘర్షణ వాతావరణంలో కూడా కుమారి మాయావతికి రాజకీయ ఎదుగుదలకు అవసరమైన అవకాశాలను కల్పిస్తూ వచ్చారాయన. ఆయన మద్దతు సహకారం వెన్నుదన్నుల వల్లనే ఆమె అంత పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్కు 4 సార్లు ముఖ్యమంత్రి కాగలిగారు. ఆమె అధికారంలోకి వచ్చాక తన మాస్టర్ కీతో కేవలం దళిత వర్గాలనే కాక సమాజంలోని ఆర్థికంగా వెనుకబడి ఉన్న అన్ని వర్గాలను మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. సమాజంలో పరివర్తన తీసుకురావడానికి రాజకీయ అధికారాన్ని నేను ఒక మాధ్యమంగా భావిస్తాను. నా ప్రధాన లక్ష్యం పెద్ద పదవిని సంపాదించడమో, అధికారాన్ని చేజిక్కించుకోవడమో, ఆస్తులు కూడబెట్టడం కాదు. అధికారం కేవలం మేము తీసుకురావాలని భావిస్తున్న సామాజిక మార్పుకి ఒక మాధ్యమం మాత్రమే. ఈ మార్పు వల్ల దళితులకు, పీడిత వర్గాలకు, ఆర్థికంగా వెనకబడిన వారికి, అల్పసంఖ్యాకులకు, మహిళలకు ఆత్మాభిమానంతో, ఆత్మగౌరవంతో గౌరవంగా జీవించే అవకాశాన్ని కల్పిస్తుంది. ఇటువంటి మార్పుల గురించే మన మహనీయులు కలలుగన్నారు. 1995వ సంవత్సరంలో ఆమె మొదటిసారి పదవి చేపట్టినప్పుడు ఉత్తరప్రదేశ్ సామాజిక ఆర్థిక రంగాల్లో శాసన ప్రణాళికల్లో సమూలమైన మార్పులు తీసుకువచ్చి ఆ రాష్ట్ర రేఖాచిత్రాన్నే పూర్తిగా మార్చివేశారు. అన్ని వర్గాల అభివృద్ధిని తన బాధ్యతగా స్వీకరించారు. పరిపాలనా రంగంలో ఒక కొత్త సామాజిక చైతన్యాన్ని జాగృతం చేశారు. అభివృద్ధికి దూరంగా ఉన్నవాళ్ల గురించి ఆలోచించడం అత్యవసరమనే ఆలోచనని తన కింద పనిచేసే అధికారులందరూ అంగీకరించి ఆచరించేలా తగిన చర్యలు తీసుకున్నారు. భూములు లేని పేదవారికి ప్రభుత్వ భూముల్ని పంచారు. అలా చేయటం వల్ల దళితులు, బలహీన వర్గాల వారు అభివృద్ధిని సాధిస్తారని ఆమె ఆలోచించారు. ఈ పథకం వల్ల ఎంతోమంది పేదవారికి భూములు దొరికాయి. ఆర్థికంగా బాగుపడటానికి మార్గాలు తెరుచుకున్నాయి. ఈ కార్యక్రమం ఆమె ముఖ్యమంత్రి అయిన ప్రతిసారీ కొనసాగింది. భూములు లేని దళితులకు, బలహీన వర్గాల వారికి భూముల పట్టాలను ఇవ్వటానికి ఆమె చట్టాలని మార్చారు. పట్టాలు ఇచ్చే అధికారాన్ని తహసీల్దారులకి అప్పగించారు. అంతేకాదు, హైకోర్టు అనుమతితో పట్టాలని అందజేసే అధికారాన్ని కోర్టులు ఉపజిల్లా అధికారులకిచ్చాయి. దీనివల్ల పట్టాల విషయం స్థానికంగా నిర్ణయించే వెసులుబాటు ఏర్పడింది. దీనివల్ల భూమి పట్టాలు కావలసిన ప్రజలు మండలాల్లోని ప్రధాన కార్యాలయాల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగే పని తప్పింది. భూ సంస్కరణలను వేగంగా ముందుకు తీసుకొస్తూ కుమారి మాయావతి భూపట్టాలున్న దళితులకు భూమిపై అధికారం ఇవ్వటానికి ఒక చారిత్రాత్మకమైన పోరాటాన్ని ప్రారంభించారు. పట్టాలున్న దళితుల భూములను అక్రమంగా కబ్జా చేసిన భూబకాసులను వెంటనే ఖాళీ చేయాలని, దానితోపాటు ఎంతకాలంగా ఆ భూమి కబ్జాదారుల చేతుల్లో ఉందో అన్ని రోజులకు జరిమానా విధించి వసూలు చేయమని ఆమె జిల్లా కలెక్టర్లను గట్టిగా ఆదేశించారు. ఈ సాహసోపేతమైన నిర్ణయం కారణంగా మొదటిసారి దళితులకు, బలహీన వర్గాలకు ఒక జీవనాధారం దొరికింది. అంతేకాక షెడ్యూల్డ్ కులాల చేతుల్లోకి ఇప్పుడే అధికారం వచ్చిందని, అది తమ ప్రభుత్వం అనే భరోసా, మాయావతి నాయకత్వం పట్ల ఒక నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. ఉత్తరప్రదేశ్లో మాయావతి గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక పోరాటం లాంటిది సాగుతోంది. దానివల్ల మా గ్రామంలో పట్టాలున్న దళితులందరికీ మా తాలూకా ఆఫీసు నుంచి ఒక బృందం వచ్చి భూముల్ని కొలిచి మాకు అప్పగించి మరీ వెళ్లింది. కుమారి మాయావతి చేసిన ఇంకో గొప్ప నిర్ణయం ప్రకారం షెడ్యూల్డ్ కులాలకు, తెగలకు భూముల యాజమాన్యం దక్కేట్టు చేశారు. పంచాయతీ భూములను బలహీన వర్గాలు అక్రమంగా ఆక్రమించుకున్నారని కోర్టులో ఉన్న కేసులన్నింటినీ ఆమె కొట్టివేయించారు. పంచాయతీ భూములను కబ్జా చేసిన షెడ్యూల్డ్ కులాలకు ఆ భూముల మీద యాజమాన్య పట్టాలు ఇవ్వాలి. 1995వ సంవత్సరం జూన్ 3వ తేదీ నుంచి 2002వ సంవత్సరం మే 1 మధ్య కాలంలో భూములను ఆక్రమించిన అందరికీ వెంటనే పట్టాలను ఇవ్వాలని ఇప్పుడు నా కొత్త ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సాహసోపేతమైన నిర్ణయం వెనుక
మాన్యులు శ్రీ కాంశీరాం ఒకనొక సందర్భంలో ప్రభుత్వం వద్ద ఉన్న భూములన్నీ మనవే అని చెప్పిన మాటల ప్రభావం ఉందని తెలుస్తోంది. దళితులు, బలహీన వర్గాలు అభివృద్ధి చెందడానికి కుమారి మాయావతి చేపట్టిన డాక్టర్ అంబేద్కర్ గ్రామాభివృద్ధి పథకం అన్ని ప్రభుత్వ పథకాల్లో గొప్పది. ఆ పథకం ద్వారా మాయావతి తన లక్ష్యాన్ని సాధించారు. ఆమె ముఖ్యమంత్రిగా 3 సార్లు ఎన్నుకోబడ్డ సమయంలో ఈ పథకం కింద 28,499 గ్రామాలను అభివృద్ధి పథకానికి దత్తత గ్రామాలుగా ఎంచుకున్నారు. ఈ గ్రామాలలో దళితులదే అధిక జనాభా. ఆ గ్రామాలలో మరో 11 ముఖ్యమైన అభివృద్ధి పథకాలను అమలుపరిచారు. దీనివల్ల ఇంతవరకు 17,607 కిలోమీటర్ల తారు రోడ్ల నిర్మాణము, 14,885 కిలోమీటర్ల కాలువలు, ఇటుకతో కట్టిన గోడల నిర్మాణము, 5,22,009 శుభ్రమైన మరుగుదొడ్ల నిర్మాణము, 76,193 ఉచిత బోరింగులు, 98,000